ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండము 28:8. ద లార్డ్ విల్ సెండ్ ఏ బ్లెస్సింగ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ పుట్ యువర్ హ్యాండ్ టు. డెటర్నమీ చాప్టర్ 28:8. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లేఖనము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు, మనము చేయబోయే ప్రతి ప్రయత్నములో మనకు విజయమును అనుగ్రహిస్తాను అని. ఇంతవరకు మనము మన పనులలో నెగ్గడం వరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ ఈసారి దేవుని యొక్క కృపాహస్తము కూడా మనకు తోడుగా ఉండబోతున్నందున మనము తప్పక విజయము సాధించబోతున్నాం. నిజమే, మానవ ప్రయత్నము ఎన్నోసార్లు వృధా అవ్వచ్చు, మనము చేసే పనులలో లోపముండొచ్చు, మన యొక్క ప్రణాళికలో తప్పులు కనబడొచ్చేమో, కానీ దేవుడు ఒక్కసారి పని ప్రారంభించాడంటే ఆయన సపోర్ట్ మనకుంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే ఆయన ప్రణాళికలో కానీ ఆయన అంచనాలో కానీ ఎటువంటి లోపాలు ఉండవు కాబట్టి. మరి అటువంటి దేవుని తోడు మనకుంది, ఆయన దీవెన మనకు ఉండబోతుంది. అయితే ఈ యొక్క దీవెనను, ఈ యొక్క ఆజ్ఞను మనకు ఎప్పుడు ఇస్తాడు అంటే, మన యొక్క ప్రయత్నాలలో ఎటువంటి ఓటమి లేకుండా ప్రతిదీ ఎప్పుడు సఫలపరుస్తాడంటే, దేవునికి మనము విధేయత చూపినప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా మనము నడిచినప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలను మన సొంతము చేస్తాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి, నీవు నీ దేవుని మాట విని ఎడల నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ పరివారం అంతయు దీవింపబడును, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టెయు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు బయటికి పోవునప్పుడును దీవింపబడదువు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో చెప్పాలంటే నీవు ఏ పని చేస్తే ఆ పనిలో నీకు విజయము తప్పక వస్తుంది, నీవు రక్షణ కలిగి జీవించగలుగుతావు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మనము మనకి వచ్చే జీతం 10,000 కోసం, ఇంకా లేదా ఎక్కువే కావచ్చు, ఆ డబ్బు కోసం ప్రొద్దున వెళ్ళి ఇంటిని వదిలివేసుకొని మన పైన ఉద్యోగి చెప్పినట్లు 10 గంటలు చేస్తాం, మన బాస్ ఏది చెప్తే అది చేస్తాం. ఎందుకంటే మనకు శాలరీ ఇస్తాడు కాబట్టి, మన కుటుంబాన్ని నెల రోజులు పోషించుకునే ధనము మనకు అవసరం కాబట్టి. మరికొందరైతే ఇంటిని, భార్య పిల్లలను, ఉన్న ఊరిని వదిలివేసుకుని వెళ్తారు, కష్టపడతారు, ఏ పనైనా చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఎందుకంటే జీవితంలో భాగమైన డబ్బు కోసమే కదా. కానీ మనకు ఈ జీవితాన్నే ఇచ్చిన దేవుని మాటను మనము వినేవారముగా ఉంటే, ఆయనకు లోబడి జీవించినట్లయితే ఆయన అన్నిటినీ మనకిస్తాడు. ధనము, ఆరోగ్యము, శాంతి, సమాధానాలు, ఆనందము, ప్రతిదీ ఆయన ఇవ్వగలిగేవే. ఆయన విడిచి దేవుడు లేకుండా ఏ పని చేసినా ఆ పని ముందుకు సాగదు. అందునిమిత్తమునే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే అని. ఈరోజున ఈ యొక్క దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండవచ్చు, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఉండవచ్చు, ఎన్నో ఎగ్జామ్స్ రాసుండవచ్చు, అయినా నీవు జాబ్ని పొందుకోలేకపోతున్నావా? నీ గర్భఫలం కోసం నువ్వు ఎంతోమంది డాక్టర్స్ని కలిసి ఉండొచ్చు, అయినా నీకు సంతానం కలగడం లేదు, నీ వ్యాపారంలో నష్టాలనే నువ్వు చూస్తున్నావు, ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నీ జబ్బు తగ్గకపోవచ్చు, ఇంకా నీ ల్యాండ్ సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ కోర్టు సమస్యలు అన్నీ కూడా నీకు విరోధంగా నడుస్తుండవచ్చు. అయినప్పటికీ నీవు బాధపడవలసిన అవసరము లేదు, నీవు కృంగిపోయి ఈ జీవితం నాకొద్దు, ఈ జీవితం పైన విరక్తి చెందాల్సిన పని లేదు, నిరుత్సాహంలోనికి పడిపోవలసిన అవసరమో లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట నీ ప్రయత్నములలో నీకు విజయము కలగజేస్తాను అని, నీవు సాధించకుండా అడ్డుపడేది ఏదీ లేదు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ద్వారం తెరిచాడు, నీకు అడ్డుగా ఉన్న ప్రతి సాతాను గోడలన్నింటినీ కూల్చి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి దానిని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి, సిద్ధంగా ఉండడం అంటే మరేమిటో కాదు కానీ దేవునికి లోబడి జీవించడం.
ఆయన ఏ విధంగా జీవించమని అంటున్నాడు ఆ విధమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవునికి ప్రియమైన బిడ్డలముగా నడుచుకుంటున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు చేసే దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నములో నీవు ఆశీర్వాదాలను చూడగలుగుతావు పొందుకోగలుగుతావు గర్భఫలమైన ఉద్యోగమైన కుటుంబ సమస్యలైన అనారోగ్య సమస్యలైన వేటినైనా నీవు జయించగలవు నీవు మొదలు పెట్టబోతున్న ప్రతి ఒక్క పనిలో నీవు లాభాలను చూడగలవు కాబట్టి మనము దేవునికి విధేయత చూపువారముగా ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి ఆయన నామమునకు ఘనత కలిగేలా ఆయనను పోలి నడుచుకోవాలి అప్పుడు తప్పక మనము చేసే ప్రతి పనిలో ఆశీర్వదింపబడతాం అన్నిటిని పొందుకోగలుగుతాం ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృపా కనికరములు కలిగిన దేవా మేము చేయు పనులన్నిటినీ ఆశీర్వదిస్తానని దీవిస్తానని రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా అయ్యా బిడ్డలు చేస్తున్న ప్రతి పనులను వారిని సఫలము చేయండి ప్రభువా వారికి విజయమును అనుగ్రహించండి నా ప్రభువా వారు చేస్తున్న ప్రతి పని అయ్యా మరి సక్సెస్ అవ్వడానికి కృపను చూపించండి ముఖ్యంగా ప్రభా మీ యొక్క మాటకు విధేయత చూపు వారిగా ప్రతి బిడ్డ హృదయాలను ప్రేరేపించండి నా తండ్రి వారికి ఉన్న ఏ సమస్య ఇరుకైన ఇబ్బందులైన ప్రభా వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభా సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి నా ప్రభా ఏ విషయంలో తండ్రి ఏ బలహీనతతో ఉన్నారో ప్రభా ఏ వ్యాధితో ఉన్నారో ఏ రోగముతో ఉన్నారో అయా ఎటువంటి తండ్రి నొప్పులతో వారు సఫర్ అవుతున్నారో ప్రభా అయ్యా ప్రతి ఇరుకు ఇబ్బందిని తీసివేయి నా ప్రభా ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి ప్రభా ప్రతి బలహీనతను తీసివేసి ప్రభా సంపూర్ణ బలమును వారికి దయచేయండి ప్రభా యెహోవా వలన ఆనందించుట వలన తండ్రి మీరు బలము పొందుతారంటున్నావు ప్రభా మీలో ఆనందించే భాగ్యము వారికి దయచేయండి నా తండ్రి ఆర్థిక సమస్యలు కొట్టివేయండి అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు అయా కుటుంబంలో మనస్పర్ధలు కుటుంబంలో తండ్రి అపవాది క్రియలు లయపరచండి నా ప్రభువా నా తండ్రి అయ్యా అదేవిధంగా గర్భఫలము లేక ప్రభా ఎందరో హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రభా బిడ్డలు అలసిపోయి ఉండి ప్రభా అయా మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతుండగా వారి యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాం వారి కన్నిటిని తుడవమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని తండ్రి దీవించండి అయ్యా ఆశీర్వదించండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా డెలివరీ సమయంలో తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువ ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిపైన మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి ఎటువంటి తండ్రి బలహీనత వారికి లేకుండా మీరే తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు నింపమని వేడుకుంటున్నాం అయ్యా స్కూల్కి వెళ్లే బిడ్డలను దీవించండి కాలేజ్కి వెళ్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి యవన వయసులో తండ్రి అయా మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా అదేవిధంగా తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి నా తండ్రి అదేవిధంగా నా తండ్రి వివాహాల విషయంలో ప్రభువా ఎందరైతే బిడ్డలు మీ యొక్క తండ్రి చిత్తమును కొరకు కనిపెడుతున్నారో అయా మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా విదేశాల్లో పనులు చేసుకున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి అయ్యా ఆశీర్వదించండి నా ప్రభువా అయా మీకు మహిమకరంగా వారిని నిలవబెట్టండి నా తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి అధికారులు దీవించండి మీ జ్ఞానము చేత నింపండి నా ప్రభువా అయా మరి తండ్రి సమన్యాయ పాలన పాలించడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా మీ యొక్క సువార్త పరిచర్య చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా దైవ సేవకులందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ఆత్మాభిషేకము వారిపై ఉంచండి అయ్యా వారి సంఘాన్ని విస్తరించండి సంఘ సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటున్నాం అయ్యా వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి తండ్రి ప్రార్థించే వారికి వారు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి కాచి కాపాడునుగాక.